జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రతో అధికార వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది. జనసేనాని వారాహీ యాత్రకు అనూహ్య స్పందనతో పాటు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయనే చెప్పాలి. ఇక ముద్రగడ పద్మనాభం రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్కు ముద్రగడ లేఖ రాయటం ఒక సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ వీధి రోడ్డులా మాట్లాడటం సమంజసం కాదని ముద్రగడ లేఖలో అన్నారు. ద్వారంపూడికి అనుకూలంగా ఆయన మాట్లాడటం సహజంగానే కాపు నేతలకు, జన సైనికులకు, నాయకులకు ఆగ్రహం కలిగించింది. ముద్రగడ పద్మనాభంకు వ్యతిరేకంగా వారు గళం విప్పి కౌంటర్ ఇస్తున్నారు. కాపు నాయకులు, రచయిత, జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్, కిరణ్ రాయల్, పోతిన మహేష్ వంటి తదితర నేతలు ముద్రగడ లేఖను విమర్శిస్తున్నారు. వైసీపీ నిధులతో సభలు పెట్టిన ముద్రగడ కాపు కులం గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం సమయంలో వైసీపీ ఇచ్చిన నిధులతో తునిలో సభ పెట్టి అక్కడ రైలును ముద్రగడ తగలబెట్టించారని, జగన్ సీఎం అయిన తరువాత తనపై ఉన్న రైలు దగ్ధం కేసులను కొట్టేయించుకున్నారని విమర్శించారు. ముద్రగడ కాపు కుల ద్రోహి అని జనసేన నేత కిరణ్ రాయల్ దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమాలు చేసిన ముద్రగడ ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై ఎందుకు మాట్లాడటం లేదని కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఏపీలో ముద్రగడ వెంట నడిచేవారు కానీ, ఆయన మాట వినేవారు కానీ ఎవరూ లేరని ఆయన అన్నారు. పవన్ ను తిట్టే కాపులు నలుగురు ఉన్నారని, వారికి ఇప్పుడు ఎంపీ సీట్ కోసం ముద్రగడ తోడయ్యారని, అంతకు మించి ఏమీ లేదని కిరణ్ రాయల్ చెప్పారు. ముద్రగడ లేఖపై జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. ముద్రగడ లేఖను, అందులో పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామన్నారు. పవన్ ను, పవన్ కుటుంబ సభ్యులను, ద్వారంపూడితో పాటు వైసీపీ నేతలు బూతులు తిట్టినప్పుడు ముద్రగడ ఎక్కడున్నారని, ఆయన ఎందుకు స్పందించలేదని కూసంపూడి ప్రశ్నించారు. ఆనాడు వైసీపీ నేతల బూతులు ముద్రగడకు వినపడలేదా అని నిలదీశారు. ముద్రగడ వ్యాఖ్యలపై నెటిజన్లతో పాటు పోతిన మహేష్ కూడా మండిపడుతున్నారు. కాకినాడ ఎంపీగా వైసీపీ తరపున ముద్రగడ పోటీ చేయబోతున్నారని, అందుకే ఆయన పవన్ పై ఇలా విమర్శలు చేశారని జన సైనికులు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.